हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారు, మనం ఎటువంటి ఆరాధన అర్చనలు చేయకుండానే గ్రహశాంతి చేసే విధానాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కుజగ్రహ శాంతి, ఎటువంటి ఆరాధన లేకుండానే గ్రహశాంతి, గ్రహం యొక్క అనుగ్రహంతో జీవన సాఫల్యం చేసుకునే విధానాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మూడవ గ్రహమైన అంగారక గ్రహము, అదే కుజగ్రహము, ఆ కుజగ్రహం యొక్క శాంతి విషయం చెప్పుకుందాం. అంగారకుడు గ్రహాల సేనాధిపతిగా పరిగణిస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం అంగారకుడు మేషం వృశ్చిక రాశి అధిపతి. కుజగ్రహం అనుకూలత వలన వైవాహిక జీవనం సుఖమయం అవుతుంది, వివాహం కూడా వేగంగా జరుగుతుంది. శక్తి ఉత్పన్నత మరియు శక్తివంతంగా ఉండడం, విశ్వాసంగా ఉండడం, అహంకారం అంటే చేసే పనులందు తిరుగులేని పరంపరలో అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే కుజగ్రహ దోషములు ఎలా ఉంటాయంటే, ముందు వివాహం కాదు, ఒకవేళ వివాహం జరిగినా వైవాహిక సంబంధాలు అంతగా ఉండవు, భార్యాభర్తల సఖ్యత ఉండదు, మరియు అన్నదమ్ములయందు బాగారలయందు పోరు. అప్పులు ఇస్తే అవి రావు, అప్పులు చేస్తే అవి తీరవు, మరియు భూ వివాదాలు చాలా వరకు ఉంటాయి. ఇవన్నీ కుజగ్రహం యొక్క దోషములు. మరియు శారీరకంగా చూస్తే రక్తహీనత, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, సంతానం లేకపోవడం, నరాల బలహీనత, కోర్టు సమస్యలు ఎదుర్కోవడం, కర్ర కత్తి వలన దెబ్బలు తగలడం, తరచూ రక్తం వచ్చే దెబ్బలు తగులుతూ ఉండడం. ఎవరికి కుజదోషం ఉంటుందో వారి యొక్క రక్తం వారే ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు, రక్తం వచ్చే దెబ్బలు తగులుతూ ఉంటాయి. అయితే వీటికి పరిహారం ఎలా చేసుకోవాలి? ప్రతి వాళ్ళు భగలాముఖి, సుబ్రహ్మణ్య స్వామి శివారాధన చేయడానికి వీలు లేని వాళ్ళు ఎటువంటి ఆరాధన లేకుండానే కుజదోషం యొక్క పరిహారం చేసుకుని ఇప్పుడు మనం చెప్పే వాటి నుండి విసులుబాటు కల్పించుకోగలరు. వేప చెట్టుని పెంచడం, ఎరుపు వస్త్రములను ధరించడం, ఆవుకు కోతులకు ఆహారం పెట్టడం, ముఖ్యంగా అన్నదమ్ములతో సఖ్యతగా ఉండడం, అక్క చెల్లెల నుండి ఏమి ఆశించకుండా వారిని బహుమతులు, ఎరుపు రంగు స్వీట్స్ ఇస్తే చాలా మంచిది. కాగా పనిముట్లను అంటే ఎవరైతే ఒక వస్తువుతో పనిచేసి బతకగలరో అటువంటి పనిముట్లను దానంగా ఇవ్వడం, స్నేహితులకు రాగి వెండి వస్తువులు బహుమతిగా ఇవ్వడం, ఇటువంటి వలన చాలా వరకు కుజదోషము నివారణ చేయబడుతుంది. అందులోనూ అన్నదమ్ములతో, అన్నతోనూ తమ్ముడితోనూ సఖ్యతగా ఉండడం, వారి యొక్క శ్రేయస్సుకు ఆశించడం, వారి యొక్క అభ్యున్నతికి మీరు కూడా తోడ్పడడం కూడా కుజగ్రహ శాంతికి మూల కారణమై ఉంటాయి. కాగా కుజదోషం ఉన్నట్లు మనకు అనిపిస్తే అహంకారం చాలా వరకు తగ్గించుకోవాలి, కోపం తగ్గించుకోవాలి, వీటిని పూర్తిగా నియంత్రణగా ఉంచుకోవాలి. మంగళవారం నాడు కాయ ధాన్యాలు అనగా కందికాయలు, చిక్కుడుకాయలు అంటే పిక్కలు ఉండే కాయలు, అవి కూరండుకొని తింటాం కదా, అటువంటివి లేక గింజలు, వీటిని ఎవరికైనా ఇస్తూ ఉండడం. అదే ప్రకారంగా చతురస్రాకారం కలిగిన వెండి పెట్టెలా తయారు చేసి దానిలో తేనెను భద్రపరిచి ఉంచుకోవడం వలన కుజదోషం నివారణ జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కుజదోషం ఉన్నవాళ్ళు మంగళవారం నాడు తేనెను సేవించకుండా ఉండుట చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాయి. దివ్యాత్మ స్వరూపులారా, అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కుజదోషం ఉండేవాళ్ళు భార్యాభర్తల మధ్య సాడీలు చెప్పడం లేక వారి యొక్క తవ్వులకు కారణం అయితే కుజునికి చాలా ఆగ్రహం వచ్చి ఆ దోషమును మరికొంచెం పెంచి చాలా వరకు పీడిస్తాడు. కుజదోషం ఉన్నవాళ్ళు అయినంత వరకు భార్యాభర్తల మధ్య సఖ్యతను పెంచేందుకు మరియు ఆడపిల్లల సంబంధాల విషయాలలో అతి జాగ్రత్తలు వహిస్తే కుజదోషం కొంతవరకు నివారణ చేయబడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా కుజదోషం ఉన్నవాళ్ళు కుజుని యొక్క నామస్మరణ చేయాలి తప్ప కుజదోషం నాకుంది, కుజదోషం వలనే నాకు ఇలా జరుగుతుందని ఎవ్వరికీ చెప్పకూడదు. దాని వలన దోషం రెట్టింపై గ్రహపీడ చాలా వరకు పెరుగుతుంది. అయినంత వరకు శాంతంగా ఉండాలి, సఖ్యతగా ఉండాలి, స్నేహితులతోనూ బంధువులతోనూ అన్నదమ్ములతోనూ మరియు సంబంధాల విషయాలలో చాలా వరకు జాగ్రత్తలు వహించి అక్కడ నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరిసుమతి అన్నట్లు వ్యవహరించాలి తప్ప మీ వలన ఈ ఆడపిల్ల యొక్క వివాహము ఆగేలా ప్రవర్తించకూడదు. ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లి విషయంలో కుజదోషం ఉన్న వాళ్ళు మధ్యలో దూరకూడదు. ఒకవేళ దూరినా అయినంత వరకు అది నిలబడేందుకే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మీ దగ్గర డబ్బులు ఉంటే ఎవరికైనా అప్పు ఇచ్చేవచ్చు, ఏకం ఇచ్చేయండి, లేకపోతే మీకు కావాలన్నప్పుడు ఎవరి దగ్గరైనా తీసుకోండి, కానీ మధ్యత్వం అనగా మీడియేటర్ గా ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎంత కుజదోష పరిహారములు ఉన్నా జాతకంలో కుజదోషం అసలు లేకున్నా ఎవరికైనా సరే ఒకరు ఇంకొకరికి ధనం అప్పు ఇచ్చేటప్పుడు మీరు ఆ
మధ్యలో మెడిటేటర్ గా ఉంటే మీకు కుజుని యొక్క ఆగ్రహానికి లోన్ అవుతారు. ఎవరేమైనా నాకు అనవసరం కాబట్టి నా దగ్గర ఉంటే సహాయం చేస్తాను లేకుంటే పల్లకుంటాను గాని ఎక్కడ కూడా మధ్యత్వం ఉండను అనే భావనతో ఉండాలి. ఇది అందరూ పట్టించవలసిన లేని ఎడల కుజుని యొక్క ఆగ్రహానికి లోనై జీవితంలో చాలా ఇబ్బందులు చవి చూడవలసి వస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, కుజదోషం అంటే ఏమిటి, అది ఎలా వస్తుంది, దాన్ని ఎలా తెలుసుకుందాం, మరియు దాని యొక్క పూర్తి వివరాలు అతి తొందరలో అందిస్తాను. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగు పరిహారములు చేసుకుని నవగ్రహముల యొక్క అనుగ్రహం పొంది మీ జీవితమును శోభాయమానం తేజమయం చేసుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్.